ఒక పక్క అదేం లేదు అని చెబుతున్నా సరే వైసీపీ మరోపక్క సోషల్ మీడియాలో ఎన్డీఏలో వైసీపీ చేరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారానికైతే ముగింపు పలకలేకపోతున్నారు ఆ ప్రచారాలకి ఎక్కడా కూడా స్టాప్ బోర్డు పెట్టట్లేదు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి గత కొద్ది రోజులుగా ఈ ప్రచారం బాగా జోరందుకుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఎప్పుడైతే భేటీ అయ్యారో నలభై నిమిషాల పాటు ఆ భేటీ భేటీ తర్వాత ఈ ప్రచారంలో ప్రచారానికి మరింత హీట్ ఎక్కింది అంటే అఫీషియల్గా చెప్తున్నారు పదిహేడు అంశాల మీద నలభై నిమిషాలు భేటీ అయ్యారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అలాగే ఇప్పుడు ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇమీడియట్గా రావాలి ఇవన్నీ అంశాలు చర్చించారు అదే ఓకే అది అఫీషియల్గా చెబుతున్నమాట అయితే అన్ ఏం జరిగింది అంటే ఖచ్చితంగా ఎన్డీఏలో చేరే విషయంలో మాట్లాడడానికి మోడీ గారు పిలిపించారు అనేదే ప్రధానంగా చెబుతున్నారు ఇక్కడ అదే కనుక జరిగితే ఒకే దెబ్బకి ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు కుప్పకూలే అవకాశం ఉంటుంది రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేదే కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఆ రెండు పార్టీలు ఏంటి అంటే ఖచ్చితంగా ఒకటి తెలుగుదేశం పార్టీ ఇంకొకటి జనసేన ఎందుకంటే ఆల్రెడీ జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసి పొత్తుతో ఉన్నాయి కాబట్టి నిజంగా పొత్తుకు ఒప్పుకుంటే పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనసేన వైసీపీ బీజేపీలతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధపడుతుందా లేదా అనేది ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఖచ్చితంగా ఎన్డీఏ నుంచి లెఫ్ట్ అవ్వక తప్పదు జనసేన అనేది అదే కనుక జరిగితే ఇంకొక అంటే ఇంకొక వేలో ఆలోచిస్తే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసి నడవాలి ఒకవేళ బీజేపీ ఆహ్వానిస్తే ఇమీడియట్గా పొత్తు పెట్టుకోవాలని చూస్తుంది కాబట్టి దానికి కూడా పూర్తిగా గేట్లు పడినట్టు అవుతుంది బ్రేకులు వేసినట్టు అవుతుంది ఇంకా తెలుగుదేశం పార్టీకి కూడా భవిష్యత్ అనేది ఒక ప్రమాదకరంగా మారిపోతుంది అనేది అంటే ఒక పక్క జనసేనకు టీడీపీకి కూడా గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది ఎన్డీఏతో వైసీపీ చేతులు కలిపితే అనేది ఇప్పుడు ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు తెర మీద తీసుకొస్తున్న అంశం అయితే ఇక్కడ జనసేన విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి రాజకీయం ఏ విధంగా ఉంటుంది అనేది ఎందుకంటే నిజానికి దీని మీద టీడీపీ పెద్దగా ఎక్కడా ప్రచారం చేయట్లేదు ప్రచారం చేయట్లేదు కాబట్టి బలమైన అనుమానాలు ఇంకా పెరిగిపోతున్నాయి ప్రజల్లో ఒకవేళ నిజంగా దీని మీద ప్రచారం చేస్తుంటే అది వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయంలో జోక్యం చేసుకునే తెలుగుదేశం పార్టీ నేతలు కానీ వీళ్ళు కానీ బీజేపీ విషయంలోనూ ఎన్డీఏ చేరిక విషయంలోనూ పెద్దగా మాటల అలా సంధించట్లేదు ఎందుకు వచ్చింది అని అనుకుంటున్నారేమో అంటే పూర్తిగా క్లారిటీ వస్తే ఇంకా చేరిపోబోతుంది అనే క్లారిటీ వస్తే లాస్ట్ మినిట్లో అప్పుడేమన్నా ప్రచారానికి సిద్ధమవుతారేమో వ్యతిరేక ప్రచారం తప్ప ఇప్పుడైతే సిద్ధం కావట్లేదు అంటే ఇంకా సంప్రదింపులు మాత్రమే జరుగుతున్నాయి ఫైనల్ డిసిషన్ రాలేదు అనేది అర్థం చేసుకోవాలంటున్నారు కొంతమంది రాజకీయ ఎందుకంటే ఎంతో కొంత ఢిల్లీ పెద్దల నుంచి ఢిల్లీ సర్కిల్స్ నుంచి చంద్రబాబు గారికి ఒక సరైన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఇటువంటి విషయాల్లో అది వచ్చినప్పుడు పొలిటికల్ అటాక్ అనేది వాళ్ళ స్ట్రాటజీ అటాక్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో అది మొదలైపోతుంది అది ఇంకా మొదలు కాలేదు అంటే ఖచ్చితంగా ఇంకా సంప్రదింపుల దగ్గరే ఉంది తప్ప ఫైనల్ స్టేజ్కి రాలేదు అనేది అది వచ్చినప్పుడే అసలు విషయం ఏంటో బయటపడుతుంది అప్పటి వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు మొత్తానికి అది కనుక జరిగితే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అలాగే జనసేన పరిస్థితి ఏంటి అనేది అప్పుడు వేచి చూడాలి అప్పుడు ఆలోచించాలి అంటున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి